అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీ బ్లెస్సింగ్స్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడు అందరికీ కష్టాలు ఇస్తాడు. కొన్ని కష్టాలు మనం తట్టుకోగలుగుతాం కదా, కానీ కొన్ని కష్టాలు మాత్రం మనం తట్టుకోలేము. ఈరోజు మీ తరపున నేను చేయబోయే సహాయం ఏంటో చూసేద్దాం. హర్ష సాయి గారి వీడియోస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా ద్వారా పాజిటివిటీని క్రియేట్ చేయడానికి ఈ రోజు నా ప్రయాణం. ఎండలో కష్టపడుతున్న తాతయ్య దగ్గరికి వెళ్ళాను. ఇందుకు తాతయ్య ఇంత కష్టపడుతున్నో ఇంత ఎండలో అని అడిగాను. అమ్మ, నాకు పిల్లలున్నారు, వారిద్దరికి పెళ్లి చేశాను, వాళ్ళ జీవన ఆధారం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ మీద నేను ఆధారపడకూడదని చెప్పి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ కాయలు అమ్ముకుంటానమ్మా అని చెప్పి చెప్పాడు. తాతయ్య, ప్రతిరోజు ఇదే పని చేస్తావా, ఇంకేమైనా పని కూడా చేస్తావా అని అడిగాను. చూసారా, తాతయ్యకి కాళ్ళు కూడా సరిగ్గా ఉండవు, కాళ్ళు వంగరుగా ఉంటాయి. అయినా గానీ ప్రతిరోజు ఇక్కడ ఉండి ఎండలో పనిచేస్తాడు. తాతయ్య, రోజు మొత్తంలో ఎండలో ఉండి పనిచేస్తావు కదా, నీకెంత ఆదాయం వస్తుందని అడిగాను. అమ్మా, నాకు రోజు మొత్తంలో 500 రూపాయలు మాత్రమే వస్తాయమ్మా అని చెప్పాడు. మరి నీ పిల్లలు నీకు ఏమైనా సహాయం చేస్తానని అడిగాను. తాతయ్య గారి పిల్లలు కూడా అతన్ని ఆదరించారంట. రోజంతా కష్టపడి ఎండలో పని చేసుకుని బతుకుతున్నాడు. కాలు నొప్పులే కాకుండా షుగర్, బీపీ, గ్యాస్ ట్రబుల్ కూడా ఉన్నాయంట. నేను అడిగాను, తాతయ్య మరి పెన్షన్ అయినా వస్తుందా అని. పెన్షన్ డబ్బులైతే వస్తాయమ్మా, ఆ డబ్బులకి నాకు నా భార్యకి మందులకి తీసుకుంటానమ్మా, ఇదమ్మా నా పరిస్థితి అని చెప్పాడు తాతయ్య. తాతయ్య, మరి ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. ఆస్తులైతే ఏమి లేవమ్మా, నీ కష్టపడిన దాని మీదే ఇంకా డబ్బులు సంపాదించుకోవడమే అమ్మా అని చెప్పాడు. తాతయ్య, ఇంత కష్టపడుతున్నావు కదా, దేవుడు ఏదో న్యాయం ఖచ్చితంగా నీకు చేస్తాడని చెప్పాను. సరే తాతయ్య, ఈ డబ్బులు తీసుకో అని అడిగాను. వద్దమ్మా, నాకు డబ్బులు వద్దన్నాడు తాతయ్య. సరే తాతయ్య, మరి పనులు అయి తీసుకుంటాను, మరి డబ్బులు తీసుకుంటావా అని అడిగాను. సరేనమ్మా, నేను తీసుకుంటానని చెప్పాడు. సరే తాతయ్య, మరి డబ్బులు తీసుకుని అడిగాను. తాతయ్య అలా నన్ను ఆశీర్వదిస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. అమ్మా, నాకన్నీ బాగానే ఉన్నాయి, నేను పని చేసుకోగలుగుతాను, నాకు తెలిసిన వ్యక్తికి ఒకతనికి బాగాలేదు, సహాయం చేస్తావా అని అడిగాడు. సరే తాతయ్య, సహాయం చేస్తానని చెప్పాను. ఆ సహాయం ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే వెన్నీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం. మీ అందరి తరపున నేను సహాయం చేస్తున్నాను కదా, మరి మీ సపోర్ట్ నాకు కావాలి. మరి మీరు సపోర్ట్ చేస్తారు కదా.